नमस्ते वेलकम टू सिग्नेचर स्टूडियोस नेनु मी क्रांति प्रस्तम मन तोटी बीदल नेता निरुपेदल नेता पीजेआर गारी कूतुरु विजय रेड्डी गारु उन्नारु अक्का नमस्ते अक्का नमस्कारम अंडी एला उन्नारु अक्का बागुन्नानु बागुन्नानु नेक्स्ट विजय रेड्डी गारु ए पार्टीलो चेरबोतुरु पार्टीले పేర్లు మార్చుకొని ఊర్లు మార్చుకొని వెళ్తున్న సమయంలో రాజకీయంగా నిలదొక్కాలనుకున్న దానికి నాకు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండగానే ఇప్పుడు కరెక్ట్ ప్లాట్ఫామ్ దొరికింది మా నాన్నగారు పిజయార్దన్ రెడ్డి ఎలాగైతే కాంగ్రెస్ పార్టీలో తన ప్రాణం ఓర్లారో అలాగే నేను కూడా ఈ పార్టీలోనే ఉండి సేవ చేసుకుంటూ ముందుకు వెళ్తానని నాకు నమ్మకం ఉన్నది అదే జరుగుతదని నేను చెప్పదలుచుకున్నాను ఓకే అక్క మీరు టిఆర్ఎస్ లో మరపోవడానికి గల కారణాలు అంటే ఏం చెప్తారక్క టిఆర్ఎస్ పోవడానికి డెఫినెట్ గా అప్పుడు నేను వైఎస్ఆర్సీపీ లోనే అంతక ముందు అక్కడ అప్పుడు ఉన్న పరిస్థితుల్లో పార్టీ ఇక్కడ మనుగడ లేనప్పుడు నాకు ఇంకా ఆప్షన్ లేక టిఆర్ఎస్ లో జాయిన్ అవడం జరిగింది కాంగ్రెస్ లో కైర్తాబాద్ నియోజకవర్గం నుంచి ఆల్్రెడీ ఒక క్యాండిడేట్ ఉండే కాబట్టి నేను టిఆర్ఎస్ ఎలక్షన్ల ముందు చాలా ముందు జాయిన్ అయ్యి అన్ని గ్రౌండ్ ప్రిపేర్ చేసుకొని అన్ని రెడీ చేసుకున్నాక ఇతర నాయకులు ఎలక్షన్ల టైం ల కోసం వచ్చారు గానీ నేను మాత్రం పార్టీలు ఎలక్షన్ల ముందే మారలేదు మేము పని చేసుకోవడానికి ఒక అవకాశంగా పార్టీలను చూసాం కానీ ఇతర నాయకులు లేక ఎదగడానికో లేకపోతే సీట్ల కోసమో చూడలేదు కాబట్టి ఆ పరిస్థితిలో నేను టిఆర్ఎస్ జాయిన్ అవ్వాల్సి వచ్చింది జాయిన్ అయినందుకు నా స్థాయి తగ్గింది ఎమ్మెల్యేకి కంటెస్ట్ చేసినా కానీ కార్పొరేటర్ పార్టీ దిగజార్చినా కానీ ప్రజలకు ఒక సేవ చేయాలనే ఉద్దేశంతో ఆ ఆపర్చునిటీ తీసుకొని నేను పని చేసుకుంటూ ముందుకు వెళ్ళాను కాబట్టి ఈ ఏ పార్టీ మారినా కానీ మా గ్రోత్ కోసం మేము చూడలేదు ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని చూసాము ఉన్న పార్టీకి కట్టుబడి పని చేశాము కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఓపికతోటి ఆ పార్టీ టిఆర్ఎస్ పార్టీ మాకు ఎంత ఇబ్బంది పెట్టినా గానీ ఓపికతోటి అందులో ఉండి ముందుకు వెళ్ళాం కాదక్క అంటే టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు జై కేసీఆర్ జై జై కేటీఆర్ అన్న మీరే ఇవాల బయటికి వచ్చి మొన్న అరెస్ట్ అయ్యేటప్పుడు చూసాను నేను డౌన్ డౌన్ కేటీఆర్ డౌన్ డౌన్ కేసీఆర్ అంటారు ఎందుకు ఆబ్వియస్లీ అండి ఇప్పుడు పార్టీలే మీరే చూసారు మొన్నటి వరకు కేసీఆర్ ఏ వేరే పార్టీ వాళ్ళని రానియం వేరేల పెత్తరికం మనకెందుకు అన్న ఆయన ఆయననే ఇతర పెద్ద పెద్ద రాష్ట్ర మనుషులను తెచ్చి మన నెత్తి మీద పెట్టి పెత్తరికం చేస్తున్నారు మీరు చూస్తున్నారు ఇప్పుడు సిఎస్ ఎవరు డీజీపీ ఎవరు అదే కేసీఆర్ మన నిధులు నియామకాల కోసం అని కొట్లాడినా ఆయన మన వాళ్ళేమో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం కూడా పిల్లలు చచ్చిపోతున్నారు అది ఆయన గమనించకుండా పెద్ద పెద్ద పోస్టులు వేరే వాళ్ళకి ఇచ్చుకుంటా మనకే నియామకాలు లేకుండా చేస్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళు ఆ మాట తప్పినప్పుడు ఎదురు వాళ్ళ చేస్తున్న తప్పు చూపించడంలో తప్పేం లేదు పార్టీలు ఎలాగైతే మారుతున్నాయో ఆ ఎదురు చూపించడానికి ప్రజల పక్షాన ఉండడానికి మేము ఎవరినన్నా డౌన్ డౌన్ అంటాం ఎవరినన్నా జై కొడతాం అంటే మీరు వ్యక్తిగతంగా అతని తప్పు పట్టే విధంగా అంటే కేసీఆర్ వ్యక్తిగతం ఏం లేదండి ప్రజల తరఫున వాళ్ళ పాలసీలు మారినప్పుడు ప్రజల పక్షాన ఉండే వాళ్ళం మేము కూడా మా పాలసీలు మారుతాయి డెఫినెట్ గా అప్పుడు ఆయన మంచి పథకాలు తీసుకొచ్చినప్పుడు మేము అన్నాము ఇప్పటికి కూడా మేము అదే చెప్తున్నాం కేసీఆర్ గారు పథకాలు మంచి కావని కాదు ఆయన చేస్తున్న ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లం అవుతుందని ముందు నుంచి చెప్తున్నాము అప్పుడు కూడా చెప్పాము అందుబాటులో అందరికీ ఉండాలని అదే మాకు ఇష్యూ అయింది అండ్ మోర్ ఓవర్ వాళ్ళు తప్పులు చేసేటప్పుడు ప్రజాస్వామ్యంలో ఎత్తు చూపి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది కాబట్టి అదే మేము తీసుకొని చూపిస్తున్నాం ఓకే కేసీఆర్ ప్రాబ్లం అయిందా లేకపోతే విజయారెడ్డికి తగిన అక్కడ లేదు ఆమెకు తగినంత నేను అట్లా అనుకుంటే టిఆర్ఎస్ లో జాయిన్ అయినప్పటి నుంచే బయటికి వచ్చేయాల్సిందని నేను వచ్చినప్పటి నుంచి నాకు అక్కడ ప్రాధాన్యత లేదు ఒక ఎమ్మెల్యేకి కంటెస్ట్ చేసిన దాన్ని కార్పొరేటర్ కి చేపించారు రెండు సార్లు కార్పొరేటర్ కి చేసినా గానీ ప్రజల పక్షాన నిలబడాలనే ఉద్దేశంతో నాకు కార్పొరేటర్ సీట్ అయినా గానీ నేను వేరే కార్పొరేటర్ లెక్క ఎక్కడ కూడా నా ఒక్క రిమార్క్ లేదు మీరు చూడవచ్చు జిహెచ్ఎంసీలో ఎవ్వరు కూడా కమిషన్లు తీసుకోకుండా పనిచేయరు అలాంటిది విజయారెడ్డి ఎక్కడ కూడా రూపాయి ఎవరి దగ్గర తీసుకోకుండా ఇంకా కోవిడ్ టైంలో కాంట్రాక్టర్లకు ఇబ్బంది అయ్యి కొన్ని కొన్ని బస్తీలలో పని చేయకుండా వదిలేస్తే వాళ్ళకి నా సొంత డబ్బు ఇచ్చి పని చేయించిన దాఖలాలు ఉన్నాయి కానీ మేము ఎప్పుడు స్వార్థం కోసమో పైస కోసమో పనిచేసిన వాళ్ళం కాము కాబట్టి జిహెచ్ఎంసీ ఇంతమంది కార్పొరేటర్లు ఉన్నా కానీ నాకు ఒక ప్రత్యేకత ఉన్నది సో పార్టీల వల్ల మేమేదో బాగుపడినట్టు కాదు కానీ ప్రజల కోసం మేము ఒక అవకాశంగా తీసుకొని పనిచేసినాం తప్ప మేము ఏ పార్టీలతోటి మేము బాగుపడలేదు కొత్తగా వచ్చిన పేరేం లేదు మాకు పీజార్ బిడ్డ లేక అప్పుడు అంటుండే ఇప్పుడు కూడా పీజార్ బిడ్డనే అంటున్నాను ఓకే అక్క పీజార్ బిడ్డ అన్న ప్రస్తావన నేను కొద్దిసేపైనా మాట్లాడతా దానికంటే ముంగట మీరు టిఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి కార్పొరేటర్ స్థాయి నుంచి మీరు కార్పొరేటర్ ఎన్నికయ్యారు ఆ అదే పదవితోటి మీరు బయటకు వచ్చారు ఇప్పుడు బయటకు వచ్చి అంటే ఎలక్షన్ల మూమెంట్లో బయటకు వస్తే పదవి కోసం వచ్చింది లేకపోతే ఏదో ఆశించి వచ్చింది టికెట్ గురించి ఆశించి వచ్చింది అన్న ఉద్దేశంతో ప్రీ ప్లాన్డ్గా ముందుకు వచ్చింది మీరు ఇక ప్రీ ప్లాన్డ్ అనుకోండి పోస్ట్ ప్లాన్డ్గా అనుకోండి ఎంతోమంది నిర్మోహాటంగా ఎలక్షన్లప్పుడు
అందర్ తో చర్చించుకొని బెస్ట్ ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ అనుకొని ఎందుకంటే నాన్నగారు పి జనార్దన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఎదిగారు ఈ పార్టీ మనకి ఒక సపోర్టివ్ సిస్టం ఉంటుందని వచ్చాం జాయిన్ అయ్యాము జాయిన్ అయినప్పటి నుంచి కూడా ప్రజల పక్షానే నిలబడ్డాము అది కేసీఆర్ అన్న కానీ మోడీ అన్న కానీ ఎవరన్న కానీ ఎవరైతే ప్రజా వ్యతిరేకంగా పనిచేస్తున్నారో సమయాన్ని బట్టి డెఫినెట్ గా వాళ్ళని ఎత్తి చూపించే బాధ్యత మాకు ఉన్నది కాబట్టి మేము ఎత్తి చూపిస్తున్నాం విజయారెడ్డి గారు రాజకీయంగా ఎదగడం కోసం సరైన నిర్ణయాలు తీసుకుంటారని మీరు అనుకుంటారా ఇక ఎవరు నిర్ణయాలు ఎట్లుంటాయో టైం ఇచ్చేస్తుంది మనుషులు అన్న వాళ్ళు అన్ని మనం చేస్తాం మొదటనేమో చూసుకుంటే వైఎస్ఆర్సీపీ దాని తర్వాత ఇండిపెండెంట్ దాని తర్వాత టిఆర్ఎస్ దాని తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ఏదన్నా కానివ్వండి ఇప్పుడు అట్లాంటే టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ కి రాలేదా ఎవరి రాజకీయంగానే ఎదగడానికి రాజకీయంగా పార్టీలను వాడుకుంటారు మీరు వాళ్ళు పార్టీలు మాత్రం ప్రజలను వాడుకుంటలేదా ప్రజలతోటే ముందు ప్రజలుంటేనే పార్టీలు పార్టీల తోటి ప్రజలు కాదు ప్రజలతోటే పార్టీలు అది మేము నమ్మినాం కాబట్టి ప్రజాపక్షాన నిలబడడానికి ఎప్పుడు ఎలాంటి అవసరం వస్తే ఆ స్టెప్ తీసుకొని ముందుకు విజయారెడ్డి గారు అవకాశాల కోసమే పార్టీలు మారుతురా అవకాశాలు అవును ప్రజల కోసం పనిచేయడానికి అవకాశం నేను అదే పార్టీలు మారినప్పుడల్లా ఒక్కొక్క పదవి తీసుకొని ఎదుగుతే మీరు అన్నట్టు కరెక్టే అవుతుంది కానీ నేను ఎప్పుడన్నా ఒక మెట్టు పార్టీ దిగిన పార్టీలో ఒక టిఆర్ఎస్ లో జాయిన్ అయినాక ఒక పదవి మెట్టు దిగిననే కానీ ఎక్కలేదు అందులో నేను పార్టీకి ఉపయోగపడ్డా కానీ పార్టీ నాకు ఉపయోగపడింది మీరు సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల పార్టీలు మారడం వల్ల మీకు రాజకీయంగా ఒకటండి ఎవరి నిర్ణయాలు ఏందో సమయం చెప్తది ప్రజలు చెప్తారు నేను ఏ పార్టీలో ఉన్నా గానీ పీజార్ బిడ్డగా ప్రజలకు అందుబాటులో ఉన్నా ప్రజల సేవ చేస్తున్నా ప్రజలతో మమేకమైన పెద్ద పెద్ద పదవులు తీసుకొని ప్రజలకు అందుబాటు లేని వాళ్ళ నాయకులకు కూడా వాళ్ళ నిర్ణయాలకి ప్రజలు సమాధానం చెప్తారు అందరి నిర్ణయాలకి ప్రజలు సమాధానం చెప్తారు నేను చేసిన దానికి నేను కరెక్టే అనుకుంటున్నాను కాబట్టి ప్రజలు నాతో ఉన్నారు ఇప్పటికి కూడా నాకు ఆ నమ్మకం ప్రజలలో ఉంది ఓకే అక్క సూటి ఒక ప్రశ్న అడుగుతా పీజేఆర్ గారు వారసత్వం ముందుకు తీసుకుపోతున్నామని మీరు అనుకుంటారా 100% మాకు ఒకటి గాడ్ ఫాదర్ లేరు ఉన్న అవకాశాలకి ప్రజల పీజేఆర్ గారి వారసత్వం అంటే ప్రజలలో మమేకం అవ్వడం ప్రజలకు సేవ చేయడం 100% మేము ప్రజల మధ్యలో ఉన్నాం ప్రజలకు సేవ చేస్తున్నాం పీజేఆర్ గారి వారసత్వం ముందుకు తీసుకొని వెళ్తున్నాం ఏ విధంగా అక్క ప్రజలకు సేవ చేసుకుంటూ ప్రజలతో మమేకమై ఏ ఇష్యూస్ ఉన్నా కానీ ఎక్కడ ఏం ఇబ్బంది ఉన్నా కానీ ఖైరతాబాద్ నియోజకవర్గంలో ముందుగా మాట్లాడేది పీజేఆర్ బిడ్డ విజయారెడ్డి మీరు అవునన్నా కాదన్నా పీజేఆర్ గారు వర్సెస్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉండే అటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాట మాటలన్నీ అయిపోయినాయి ఎవరన్నా కానీ కాంగ్రెస్ పార్టీలోనే ఉండేను అప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఎవరన్నా వ్యక్తులు కాదండి ముఖ్యము వాళ్ళ ఆలోచన విధానాల ముఖ్యము ప్రజల్లో వాళ్ళు ఎలా మమేకమయ్యారో మేము అలాగే మమేకమైతే మీరు జగన్ రెడ్డి గారి యొక్క పార్టీలో చేరడానికి కారణాలు అంటే ఏం చెప్తారా ఇక అది అయిపోయింది ఆల్రెడీ చెప్పాము జగన్మోహన్ రెడ్డి అప్పుడు అందరు ఒక కొత్త పార్టీ పెట్టి వాళ్ళ నాన్న తీసుకొచ్చిన మంచి పథకాలు ఏవైతే ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం కుంగలో తొక్కుతుందో అలాంటి మంచి పథకాలని ప్రజలకు అందించాలని ఆయన ముందుకు రావడం చేయూతగా మేము కూడా ఆయనతో పాటు నడవడానికి ప్రయత్నం చేశాము చాలా దూరం నడిచాము కూడా కానీ తెలంగాణలో పార్టీ లేనప్పుడు నాకు తెలంగాణలో వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ ఇస్తానన్న కానీ నేను వదులుకొని టీఆర్ఎస్లోకి వచ్చాను సో నేను ఒక రెండు మెట్లు దిగానే కానీ ఎప్పుడు కూడా మెట్టు ఎక్కలేదు పార్టీలు మారిన కానీ ప్రజల మనోభావాలకి ప్రజలతో ఉండాలనే ఉద్దేశంతో నేను ముందు నడవడం జరిగింది అదే నడుస్తూ ఉంటాను ఒకవేళ పీజేఆర్ గారు బతికి ఉంటే ఖచ్చితంగా సీఎం అవునా కదా అది ప్రజలు నిర్ణయిస్తారు ప్రజలు నిర్ణయించిన మాట సీఎంఏ కాదు ఇంకా పెద్ద పెద్ద పదవులు కూడా అనుభవిస్తుండే ఆయన చేసిన సేవలు అలాంటివి ఇంకొకటి పీజేఆర్ గారు ఎప్పుడు కూడా పదవుల కోసం పనిచేయలేదు ప్రజల గుండెలో ఉండడానికి పనిచేశారు అది ఎప్పుడు కూడా ఆయన వాస్తవం మేము కూడా ఒప్పుకుంటాం నేను అనేది ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ సీఎం అయ్యారు మీరు అర్థం చేసుకోవాలా వైఎస్ఆర్ కి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న విషయం వేరు మేమున్నది వేరు అప్పటికి వాళ్ళ నాన్న సీఎం ఉండే
కొంతమంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉండే ఈవెన్ ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా వాళ్ళకి ఎక్కువనే పిజిఆర్ గారు ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉన్నారు ఆ ఏదున్నా గాని మాకు ఉన్నంత వరకు మా నెట్వర్క్ తోటి మాకు ఉన్న అప్పటికి జగన్ మోహన్ రెడ్డి గారు ఎంపీ ఉండే మాకు ఎస్పెషల్లీ నేను చెప్తున్నా నేను యాజ్ ఎ డాటర్ మేము పొలిటిక్స్ లో వచ్చినమే మా నాన్న తదంతరం సో రాజకీయంగా నిలదొక్కుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నంలోనే ఈ ప్రయాణం సాగింది ఎంత మనల్ని అనగదొక్కాలనుకున్నా గానీ పిజిఆర్ పేరు మేము ముందుకు తీసుకొని వెళ్తాం మీరు రాబోయే ఎన్నికలల్లా ఏ కాన్స్టిట్యూన్సీ పోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఎప్పుడన్నా కేర్తబాద్ నియోజకవర్గం మాకు ఒక కుటుంబం లాంటిది ఆ కుటుంబంలోనే భాగమే ముందుకు వెళ్తాం ఓకే గెలిచే అవకాశాలు ఉన్నాయని భావిస్తారా యా ప్రజలు నిర్ణయిస్తారు ఎవర్ని ఎప్పుడు ఎందుకు గెలుపిస్తారో ప్రజలకు తెలుసు కాబట్టి వాళ్ళ ఆడబడుచుగా వాళ్ళ ఎంబడి ఉన్నదాన్ని మంచి చెడ్డకు నిలబడిన దాన్ని ప్రతి రాజకీయంగా నేను ఎదగడం కన్నా ప్రజలు బాగుండాలని పనిచేసిందని కాబట్టి ప్రజలకు తెలుసు మేమేంటో వాళ్ళు గెలిపించాలనుకుంటే 100% గెలిపిస్తారు ఏ పార్టీ అవసరం లేదు ఏ పార్టీలో నుంచి వస్తున్నాం అనేది కాదు వాళ్ళు ఒక ఆడపడుచులకు వాళ్ళ ముందు ఉంటే డెఫినెట్గా మేము ప్రజలకు ఎట్లుంటున్నాం ప్రజలు మా వెంబడి ఉంటారు కాబట్టి ఇంత దూరం ప్రయాణం చేస్తాం ముందు కూడా ప్రయాణం చేస్తాం జరిగిపోయిన ఎన్నికలల్లా మీరు ఒక పార్టీ అభ్యర్థికి సపోర్ట్ చేసి అమ్ముడు పోయారని వార్తలు ఉన్నాయి ఒక వాస్తవమేనది ఎవరు ఎవరికి అమ్ముడు పోయారో ఆ మాట్లాడే స్థాయి కూడా ఎవరికి లేదు పిజిఆర్ వాళ్ళని కొనే స్థాయి ఎవరికి లేదు అర్థమవుతుందా అమ్ముడు పోయే అవసరము చిల్లర రాజకీయాలు మాకు అవసరం లేదు చేసే వాళ్ళు చేశారు కాబట్టి ఈ స్థాయికి వచ్చారు పిజిఆర్ గారి దగ్గర ఉన్న అంటే డ్రైవర్ గా పనిచేసిన వాళ్ళు కూడా మినిస్టర్లు అయిన దాఖలాలు ఉన్నాయక మీరు ఎందుకు గాలేకపోయారు ఇది ఎండ్ కాదు ఇది మా జర్నీ ది స్టార్టింగ్ వాళ్ళు కూడా ఎంతో కష్టపడితే ఆ స్థాయికి వచ్చారు మేము కూడా కష్టపడుతున్నాం స్థాయి వస్తుందని మేము నమ్ముతున్నాం ఎప్పుడు వస్తుండొచ్చక ఎప్పుడన్నా వస్తుంది మనం పదవుల కోసం పనిచేయదు ప్రజల కోసం పనిచేయాలి మా నాన్నగారు పి జనార్దన్ రెడ్డి గారు అదే నేర్పించారు పదవుల కోసం తాపత్రయపడదు ప్రజల సేవ కోసం తాపత్రయపడాలి ఆ బాటలో మేము నడుస్తున్నాము డెఫినెట్గా ప్రజలు అనుకున్నప్పుడు టైం వచ్చినప్పుడు పెద్దమ్మ తల్లి ఆశీర్వాదంతో డెఫినెట్గా వచ్చేది వస్తుంటుంది అయినా ఎవరన్నా మంచి పదవులతో పెద్దగారు ఏ పదవన్నా 5 ఏళ్ళే ఉంటుంది ఆ తర్వాత ప్రజల మనసులో ఉండాలా అది మేము చిరస్థాయిగా ఒక స్థానం కల్పించుకుంటున్నాము దాంట్లో సక్సెస్ అయ్యాము ఒక కేర్తవాద ఆడబడుచుగా నన్ను ఇప్పటికి కూడా అందరూ వాటిలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా నన్ను ఒక ఆడబడుచులకు వాళ్ళ గుండెల్లో స్థానం పెట్టుకున్నారు ఆ స్థానం ఇంకా కూడా మేము మెరుగుపరుచుకుంటూ వెళ్తాం రేవంత్ రెడ్డి గారు ఎటువంటి హామీలు ఇచ్చారని చెప్పేసి మీరు కాంగ్రెస్ పార్టీలో చేరు టీఆర్ఎస్ పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ అండి రాష్ట్ర నాయకుల హామీలు ఎవరు ఇవ్వలేరు మేము ఏ హామీలతోటి వెళ్ళలేదు ప్రజల మధ్యలో ఉండి ప్రజలతోటి మేము అమైకం అయ్యేటట్టు కేర్తవాద నియోజకవర్గంలో మేము ఎక్కడైతే మాకు కన్ఫైన్ చేస్తున్నారో అక్కడ కన్ఫైన్ కాకుండా మేము ఫ్రీ హ్యాండ్గా పనిచేసుకునే అవకాశం ఇప్పి అడిగాము అవకాశం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చేరాము ఇదో మహాసముద్రం ఎంతోమంది మహావృక్షము ఎంతోమంది నాయకులకు అవకాశాలు ఇచ్చింది పెద్ద స్థాయికి ఎక్కిచ్చింది కాబట్టి మేము కూడా అదే నమ్ముతున్నాం మాకు కూడా పనిచేసుకునే అవకాశం వస్తుంది మేము కూడా యాజ్ ఏ లీడర్ గ్రో అవ్వగలుగుతామని ఇందులోకి వచ్చాము పదవుల కోసం కాదు అంటే హామీలు ఇవ్వకపోయి ఉంటే కార్పొరేటర్ గెలిచిన పార్టీ నుంచి పదవి కాలం పూర్తి అవ్వక ముందుకు బయటకు వస్తారా అక్క ఆబ్వియస్లీ నేను ఎందుకంటే కార్పొరేటర్ పదవి కోసం మేము వెళ్ళలేదు ఆ పార్టీలోకి ప్రజల్లో కార్పొరేటర్ కోసం కాదు మేయర్ కోసం కాదు దేనికోసం వెళ్ళలేదు ప్రజల్లో మమేకం అవ్వడానికి మాకు ఒక అవకాశం రావాలనుకున్నాను అక్కడ అవకాశం దొరకలేదు అందుకే ఇతర పార్టీకి వెళ్ళాలనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మంచి ఆప్షన్ కనిపించింది ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తున్నారు ఎవరు ఎంత పని చేసుకుంటే అంత మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుందనే ఉద్దేశంతో ఇందులో జాయిన్ కావడం జాయిన్ అయినప్పటి నుంచి నేను విస్తృతంగా పనిచేసుకుంటూ వెళ్తున్నాను నన్ను ఆపే వాళ్ళు ఎవరు లేరు డెఫినెట్గా పార్టీ లైన్లో ఉండి ప్రజలతో మమేకమైతూ పనిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను విజయక్క నేను ఓపెన్గా అడుగుతా ఒకవేళ మీరు కార్పొరేటర్ గెలిచిన అనంతరం మీకు మేయర్ పదవి ఇచ్చుంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేవాళ్ళ డెఫినెట్గా వస్తుండేమో ఎందుకంటే అక్కడ స్వేచ్ఛ లేదు అక్కడ స్వేచ్ఛ లేదు ఎందుకంటే అది మీకు తెలియాలా ఉన్న వాళ్ళకి స్వేచ్ఛ ఉంటే ఇన్ని కష్టాలు ఉండేటివి కాదు ఇంకొకటి ఎవరు కూడా ఫ్లెక్సిబుల్ గా పనిచేస్తలే సిస్టమ్ అంతా కొలాప్స్ అవుతుంది ఇంకా స్వేచ్ఛ ఏమంటారండి పార్టీ నాయకులు వదిలేసేయండి ఒక కలెక్టర్ సరిగా పనిచేసుకోలేకపోతున్నా ఒక డీజీపీ కరెక్ట్ గా పనిచేయలేకపోతున్నారు ఎవరు కరెక్ట్ గా పనిచేస్తున్నారు ఏ సిస్టమ్ పనిచేస్తుందని టీఆర్ఎస్ లో ఒక్కొక్కరుగా వాళ్ళ వ్యతిరేక వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఎవరికైతే ఎక్కువ అవుతుందో పదవుల కోసం పాకులాడే వాళ్ళు ఉంటారు
మేం పదవుల కోసం పాకులాడం ప్రజలతోటి మమేకం గాడడానికి యాజ్ ఎ లీడర్ గ్రో గాడడానికి డెఫినెట్ గా అందులో ఉంటే గ్రో గాలేమని మేబీ ఇంకొక 5 ఏళ్ల తర్వాత వస్తుండేను 2 ఏళ్ల తర్వాత వస్తుండేను మాకు ఆ ఫ్రస్ట్రేషన్ ఉండి మళ్ళీ ఇంకా అంత దొక్కుతే డెఫినెట్ గా మేము అక్కడి నుంచి వచ్చి బయటికి వచ్చి పని చేస్తుండం ఒక ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం తెలవాలంటే నాలుగు రోజులు తిరిగితే సరిపోతుంది అక్క అట్లాంటిది మీరు సమసార సమసార ఆ పార్టీలో ఉండి गौरविस्ता वाले पुटना को नयता आईने पक्क इपड़ा वाल बाधल देश बाधल चूसक तिगत అలాంటి సమయంలో వాళ్ళు వాళ్ళ మాట తప్పినప్పుడు డెఫినెట్ గా మేము ఒకటి మాకు స్కోప్ అక్కడ పని చేయలేనప్పుడు మేము కూడా as a individual డెఫినెట్ గా స్వేచ్ఛ ఉంది మేము చేసిన పని కరెక్ట్ అని కూడా ప్రజలు ఆమోదమేస్తున్నప్పుడు వేరే వాళ్ళ గురించి ఆలోచించుకునే అవసరం మాకు లేదు 100% నేను తీసుకున్న మంచి నిర్ణయం అని ప్రజలు చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు మేము పదవుల కోసం పాకులాడే వాళ్ళం కాదు ప్రజల మధ్యలో ఉండే వాళ్ళమని ప్రజల మధ్యలో ఉండే పార్టీ ఇప్పుడన్నా ఎప్పుడన్నా కాంగ్రెస్ పార్టీ కాబట్టి అందులోకి వచ్చాము ప్రజలను మమేకం చేసుకుంటూ ముందుకు వెళ్తుంది ఓకే అక్క ఫ్లెక్సిబిలిటీ ఉండదు పార్టీలో ఉంటే అని చెప్పేసి అంటారు కదా టిఆర్ఎస్ పార్టీ అదే బిఆర్ఎస్ పార్టీలా ఎట్లా టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఫస్ట్ మీరు డిసైడ్ చేయాలి ఏ విధంగా అక్క ఫ్లెక్సిబిలిటీ అంటే ఏ విధంగా ఉండదు ఆ చెప్తున్నాను కదండి నేను ఒక నియోజకవర్గం స్థాయిలో పని చేసిన దాని డివిజన్ కి డివిజన్ లోనే పని చేసుకోవాలనుకున్నా డివిజన్ లో పని చేస్తుంటే మళ్ళీ ఇక్కడ కూడా వేరేల ఆజ్మాయిషి కింద అక్కడ పని చేయదు ఇక్కడ పని చేయదు ఈ మాట మాట్లాడొద్దు ఆ మాట మాట్లాడొద్దు అంటే మన వల్ల కాలేదు మేమేం పైసల కోసం రాలే పదవుల కోసం రాలే మేము వచ్చింది ప్రజా సేవ చేయడానికి ప్రజలతో మమేకం గాడడానికి ఆ స్కోప్ అక్కడ లేనప్పుడు 100% మేము బయటికి వచ్చాము ఇక్కడ ప్రజల మధ్యలో ఉన్నాం వాళ్ళది ఏ సమస్య ఉన్నా మీరు మునిన్నటికి మొన్న చూశారు గోశామల్లో ఏంటి నాలా కూలిపోయినప్పుడు అక్కడికి వెళ్ళి మాట్లాడనం ఎక్కడ మాకు అవకాశం వస్తే మేము ఎక్కడైతే మాట్లాడగలుగుతామో మేము ఎక్కడైతే ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయగలుగుతాం అనుకుంటామో అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాము పోరాటం చేస్తున్నాము ప్రజల పక్షాన్ని నిలబడుతున్నాం ఓకే అక్క మీకు ఏమనిపిస్తుందో నాకు తెలియదు కానీ కొంచెం కొంతమంది అనుకుంటున్నటువంటి మాట ఏందంటే ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ విజయరెడ్డిని వాడుకుంటుంది ఎవరు ఏం అనుకున్నా గానీ అందరి మనస్తత్వంలో మీరు కార్పొరేటర్ నుంచి ఇప్పుడు బయలుదేరి మన కాంగ్రెస్ పార్టీకి వచ్చారు టిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన తర్వాత చాలా యాక్టివ్ అయిపోయారు మీరు ఏడదుడు మరి కుసోవడము పార్టీ ఆఫీసులో ముంగడావచ్చు ఇంకొకడ ఇంకొకడ మొత్తం ధర్నాలు చేయడం అరెస్టులు కూడా అవుతుండ్రు మీరు అంతే ఏమున్నది ప్రజలలో మీరు అడిగితే తెలుస్తది మీరు ప్రజలలో లేనట్టున్నారు ఇప్పుడు ప్రజలు అసలు ఊపిరి పీల్చుకోవడానికి కూడా భయపడుతున్న పరిస్థితులు ఉన్నాయి మీరు వచ్చి ప్రజల్లో ఉంటే మీకు తెలుస్తది మీరు ప్రజల మధ్యలో ఉన్నట్టు లేరు ఉన్న రేషన్ కార్డులు కట్ అవుతున్నాయి మీకు తెలుసో లేదో ఈ రోజు నుంచి బియ్యం కూడా 6 కిలోల బియ్యం అని గొప్పగా చెప్పుకున్న కేసీఆర్ అది కూడా బంద్ చేస్తున్నారు మీరు నేను చెప్పేది వినండి మొత్తం చెప్పేది వినండి ఎందుకు ధర్నాలు చేస్తున్నామో ఎందుకు చేస్తున్నామో అంటే ప్రజల పక్షాన నిలబడుతున్నాం ఎలాగైతే బిఆర్ఎస్ పార్టీ ఒక్కొక్క స్కీమ్ బ్యాక్ ఆఫ్ చేస్తుందో ప్రజల్లో ఆ కోపము ఆ ఆవేశము బయటకు వస్తుంది ఒక నేతగా వాళ్ళ ఆవేశము కోపాలు బయట చెప్పే అవసరం మాకుంది కాబట్టి మేము వాళ్ళ పక్షాన మాట్లాడుతున్నాం ఈ రోజు కొత్తగా కొన్ని ఒక 2-3 గంటల్లో మీకు ఒక జీవో వస్తది ఏంటంటే 6 కిలోల సన్న బియ్యం నా మనవడి దినే బియ్యం ఇస్తున్నా అన్న కేసీఆర్ ఆ బియ్యం కూడా కట్ చేస్తున్నాడు ఉట్టి ఏదైతే కేంద్రం నుంచి వస్తుందో అదే బియ్యం రేషన్ షాపులలో ఇస్తున్నారు మీరు పోయి ఇక్కడే నా ఆఫీస్ పక్కనే రేషన్ షాప్ ఉంది అక్కడ పోయి అడగండి ఎన్ని కిలోల బియ్యం ఈ రోజు ఏం తారీఖు 10 తారీఖు ఇప్పుడు దాకా బియ్యం రాలేదు మరి ప్రజలు కోపం లేకపోతే ఇంకా పూలేస్తారు అనుకుంటున్నారా చెప్పులతో కొడతారు ఇదే పరిస్థితి కొనసాగితే అందుకే మేము వాళ్ళతో పాటు ఉండి వాళ్ళ మధ్యలో ఉండి మీకు అండగా ఉంటామని ఉద్యమం చేస్తున్నాం తప్ప ఉద్యమం అంటే ఒక పదవుల కోసమో దానికోసమో కాదు ప్రజల మనోభావాలను తెలుసుకొని వాళ్ళ వాళ్ళ కోసం మనం నిలబడటమే ఉద్యమం ఆ ప్రజా ఉద్యమంలో మేము ఎప్పుడూ ముందుంటాం ఓకే అక్క ఇప్పుడు టిఆర్ఎస్ కాస్త బిఆర్ఎస్ అయి మరి ఆంధ్రప్రదేశ్ కూడా పోయిరు కదా దీన్ని జాతీయ పార్టీగా గుర్తించి జాతీయంలో అంటే ఇప్పుడు భారతదేశంలో కూడా మరి ప్రధానమంత్రి అయితా అని చెప్పేసి సీఎం కేసీఆర్ గారు అన్నం జరుగుతుంది మనం అనుకుంటే సరిపోదు ఇప్పుడు వాళ్ళు గుర్తించలేదు వాళ్ళు జాతీయ పార్టీగా రిజిస్టర్ చేసుకున్నారు ప్రజలు మెచ్చాలా ఓట్లు పడాలా ఉన్న తెలంగాణలోనే ప్రజలు ఓట్లేసే పరిస్థితి లేదు విస్తృతంగా మొత్తం తెలంగాణలో ఓట్లు పడే కేసీఆర్ గారని ఏ విధంగా ఇప్పుడే చెప్తున్నాను కదండి ఉన్న తినే బియ్యం కూడా కట్ చేసేస్తుంటే ఇంకా ఏం చెప్పేస్తారు ప్రజలు ఓట్లు ఇట్లా నియామకాల కోసం మీరు చూస్తేనే లేరా ఈ రోజు కూడా ఒక కానిస్టేబుల్ అభ్యర్థి చనిపోయాడు సూసైడ్ చేసుకొని చనిపోయాడు
ఉద్యమంలో ఇలాంటి పరిస్థితులు లేవా మీరు గమనించలేరా యాజ్ ఎ విలేకర్ మీరు గుండల మీద చేతులు వేసుకొని చెప్పండి ఈ పరిస్థితులు తెలంగాణ రాకముందు లేవా అదే పరిస్థితులు తెలంగాణ వచ్చినాక ఉన్నాయి ఎక్కడ మార్పు చెందింది ప్రజల్లోకి కొన్ని రోజులు ఒక మబ్బులు కంబుకుండే ఆ మబ్బులు ఒకొక్కటి పోతుంటే ప్రజలు కూడా రియలైజ్ అవుతున్నారు వాళ్ళ ప్రాణం మీదకి వస్తే ఎలాంటి వాళ్ళనే ఉద్యమం చేస్తారు చెంప దెబ్బ కొడతారు ఓకే టిఆర్ఎస్ రాదా అని చెప్పి చెప్తున్నారు మీరు అంటే టిఆర్ఎస్ మోసం చేస్తుంది తెలంగాణ ముందు అదే పరిస్థితి ఉంది తెలంగాణ వచ్చిన తర్వాత అదే పరిస్థితి ఉంది అని చెప్పేసి అంటున్నారు ఎవరైతే నిలబడతారో ఎవరైతే కోట్లాడతారో ఎవరైతే సంక్షేమం చేస్తారో వాళ్ళు చేస్తారు ఈ రోజు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు ఆ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఏంటి ఫుడ్ యాక్ట్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ రైట్ టు ఎడ్యుకేషన్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆరోగ్యశ్రీ తోటి హెల్త్ గా అందరికీ కూడా మంచిగా ఉండాలని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆడ పిల్లలకు ఇప్పుడు ఇన లక్ష రూపాయలు ఇస్తున్నారేమో కానీ అప్పుడే పుట్టిన ఇద్దరు పిల్లలు ఉంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నా కానీ డెఫినెట్ గా అవి ఇప్పటికీ కూడా పెండింగ్ ఉన్నాయి ఆ వేసిన బాండ్స్ అవి ఇవ్వకుండా అప్పటికప్పుడు కళ్యాణ లక్ష్మి అని మెరుపులతో చూపిస్తున్నారు కానీ ఆడపిల్ల పుడితే 2.5 లక్షల పైన వచ్చేది అవన్నీ స్కీములు తుంగలో దొక్కి ఏదో అప్పుడప్పుడు మెరుపులు కళ్యాణ లక్ష్మి ఇమీడియట్ గా అప్లై చేసుకుంటే 1 లక్ష రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటుంది అలాంటి స్కీమ్లన్నీ తీసుకొచ్చింది బంగారు తల్లి మీద తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎన్నో పథకాలు తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్ముతున్నారు కాంగ్రెసే టిఆర్ఎస్ కి కానీ బీఆర్ఎస్ కి కానీ ఇంకేమైనా పేరుతో వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళకి కరెక్ట్ గా జవాబు చెప్పే పార్టీ ఎందుకంటే ప్రజల మనోభావాలు తెలిసిన పార్టీ వాళ్ళతో తెలంగాణ ఇచ్చిన పార్టీ కాబట్టి ప్రజలు మంచిగా ఉండాలని ఇచ్చిన తెలంగాణ కేసీఆర్ ఫ్యామిలీ కాదు సో ప్రజలు రియలైజ్ అవుతున్నారు ఎవరైతే తెలంగాణ ఇచ్చారో వాళ్ళతో సేల్ అవుతారు ఓకే అక్క అటు చూస్తేనేమో బీజేపీ వాళ్ళ అనే మాట ఏంటంటే మేమే అధికారంలోకి వస్తామని ఇటేమో మీరు అధికారంలోకి వస్తామని అటు బీఆర్ఎస్ వాళ్ళు కూడా అనుకుంటున్నారు కాదు అటు బీఆర్ఎస్ వాళ్ళు కూడా అనుకుంటున్నారు మీరిద్దరు కొట్టుకునే క్రమంలో కేసీఆర్ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా కేసీఆర్ మళ్ళీ ఒకసారి రావడం కల అది ఒక కల ఒకవేళ గెలిస్తే ఏం చేస్తారక్క మీరు గెలిస్తే ప్రజల పక్షాన ఉండి వాళ్ళు మంచి చేస్తే స్వాగతిస్తాం మంచి చెప్పకపోతే మళ్ళీ ప్రజల పక్షాన నిలబడి పోరాడతాం ఒకవేళ గెలిస్తే ముట్టా తట్టా తట్టుకొని టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ చేసుకొని మాత్రం వెళ్ళాం ఓకే ఒకవేళ టిఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది అనుకో విజయవాడ వస్తదో బిఆర్ఎస్ వస్తదో ఫస్ట్ వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి అదే బిఆర్ఎస్ టిఆర్ఎస్ వచ్చిందే అనుకో విజయారెడ్డి గారు మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీలో పోయే అవసరం లేదండి మేము పదవుల కోసం ఎప్పుడు కూడా ఏ పార్టీలో పోలేదు మీరు గమనించాల్సింది అదే అధికార పార్టీ అయినా ప్రత్యక్ష పార్టీ అయినా నిజంగా అట్లా పోయేదాన్ని అయితే అందులోనే ఉంటుండే నాకు చైర్మన్ పదవి ఇస్తానా నేను తీసుకోలేదు నాకు అవసరం లేదని నేను చెప్పి బయటకు వచ్చాను ఎందుకంటే పదవుల కోసం పాకులాడే వాళ్ళం కాదు ప్రజలలో ఉండాలనుకున్న వాళ్ళు చైర్మన్ పదవి ఇస్తానారా మీరు ఇస్తానారు నేను ఏ కార్పొరేషన్ అన్నా నాకు తెలియదు చైర్మన్ పదవి ఇస్తామని అన్నా కానీ నేను వద్దని చెప్పాను ఎందుకక్క చైర్మన్ పదవి మంచి పదవే కదా నేను పదవుల కోసం పనిచేయను తమ్ముడు నేను ప్రజల కోసం పనిచేస్తా కాబట్టి ఆ డిసిషన్ తీసుకున్నాను ఏ పదవి అనే ఒక ఆఫీస్ కి అంకితం కావద్దు అంటే చైర్మన్ పదవి ఒకవేళ ఇచ్చుంటే ప్రజల గుండెలో స్థానం చేసుకునే తప్ప చైర్మన్ పదవి ఒకవేళ ఇచ్చుంటే చైర్మన్ పదవికే పరిమితం అయితే నేను ఎమ్మెల్యే కాలేను అన్న ఉద్దేశంతో వచ్చారనుకోవచ్చా ఏదో ఈ పదవులకు పరిమితం నేను ఎప్పుడు కాదు అదే చెప్తున్నా కదా పదవులకు పరిమితం నేను ఎప్పుడు కాదు ప్రజల్లో మమేకమై ప్రజలకు సేవ చేసుకోవడానికి ముందుకెళ్తాను ఇప్పుడు బీజేపీ వాళ్ళు మేమే అధికారంలోకి వస్తామని చెప్తున్నారు వాళ్ళపైన మీ అభిప్రాయం ఏంది ఎవరన్నా ప్రజల పక్షాన పోరాటం చేయాలా చేసి వాళ్ళకి ఒక నమ్మకం కలిగిస్తే డెఫినెట్ గా అవుతారు ఇప్పుడు చూస్తున్నారు మీరు సిలిండర్ ఎంత భారం అయిందో జిఎస్టీ ఎట్లా మోత అవుతున్నదో అవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ఎవరు వాళ్ళ పక్షాన ఉండి అన్ని మతాలని అన్ని కులాలని ఏకతాటి మీద నడిపించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇటు మైనార్టీస్ కానీ ఎస్సీస్ కానీ బీసీస్ కానీ అందరినీ మీరు మీ ఇందాక చెప్పడం మర్చిపోయినాను ఈవన్ పట్టాల రూపాన అందరికీ కూడా భూమి అందించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ టైం నుంచి మనం చూస్తూ ఉన్నాం ఎన్నో విధాలుగా పథకాలు వేరేమో కానీ ప్రజలకి పట్టాలు అందించినాయి ఇప్పుడు ప్రభుత్వం గుంజుకుంటుంది వాళ్ళు లక్షలలో పట్టాలు అందిస్తే ఇప్పుడు లక్షలలో పట్టా భూములను గుంజుకుంటున్న అసైన్ భూములను గుంజుకుంటున్న ప్రభుత్వం కాబట్టి ఇటు టిఆర్ఎస్ అదే పరిస్థితి అటు బీజేపీది అదే పరిస్థితి కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు ప్రజల పక్షాన ఉండి కొన్ని నేను అన్నాను కదా కారు మబ్బులు కమ్ముకున్నాయని ఆ మబ్బులు తొలగించే ప్రయత్నంలో మేమున్నాం అది సక్సెస్ అయితే యాజ్ అ లీడర్ మేము సక్సెస్ కాగలిగితే మా కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయితే డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వచ్చి తీరుతుంది ఓకే అక్క ఓపెన్ గా మళ్ళీ ఒకసారి అక్కడ ఢిల్లీలో లేదు ఇక్కడ గల్లీలో లేదు అటువంటి పార్టీ ప్రభుత్వం ఫామ్ చేస్తా అనుకోవడం మీ మూర్ఖత్వం అనుకోవచ్చా అది పదవుల కోసం ఆడే వాళ్ళని అడిగితే మా బెటర్ ఏమో ఢిల్లీలో లేకపోయినా గల్లీలో లేకపోయినా ప్రజల హృదయంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ
కాదండి చెప్పుకుని చేసుకున్నదే చెప్పుకుంటున్నాము చేయలేంది మేము ఎప్పుడు చెప్పలేదు వేరే పార్టీల లేక ఇది చేస్తామా అది చేస్తామని ఎప్పుడు చెప్పలేదు నేను చేసినా కూడా చెప్పుకోలేకపోయినం కాబట్టి పదవులకు రాలేదు అంటే మీరు చేసుకున్న పని కూడా చెప్పుకోలేకపోయినం కాబట్టి చెప్పుకుంటే వస్తాం అక్క మీలో మీకే అంటే ఏమంటారు వెసులుబాటు లేదు మీరు కలిసి ఉండలేకపోతురు మీరు అధికారంలోకి వస్తామని చెప్పేసి అంటుంటే అవతల బీజేపీ బీఆర్ఎస్ పార్టీలను అవుతా ఉన్నారు వాళ్ళ దాంట్లో లేదా ఒక సిట్టింగ్ కార్పొరేటర్ చెప్పింది ఎమ్మెల్యే నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారంటే కూడా పట్టించుకొని దాఖలాలు ఆ పార్టీలోని అంటే ఎంత హీనమైన పరిస్థితిలో ఎంత హిపోక్రటిక్ గా పార్టీ నడుస్తుందో మీరు ఆలోచించుకోవాలి ఒక మినిస్టర్ కింద నలుగురు ఆరుగురు ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టుకొని ఈ మినిస్టర్ మనం తొక్కేస్తున్నా అన్న గానీ పట్టించుకొని ప్రభుత్వం ఉన్నదంటే అది డిఆర్ఎస్ ప్రభుత్వం అలాంటి వాళ్ళు అంత హిపోక్రటిక్ గా కళ్ళు మూసుకొని ఒక భవనంలో ఉంటూ నేను అంత బాగుంది నా పార్టీ అంత బాగుంది అనుకున్న వాళ్ళకి ప్రజలు బుద్ధి చెప్తారు కేసీఆర్ ఏదో విధంగా కేసీఆర్ ఏదో విధంగా నచ్చ చెప్పుకుంటాడు అలా పార్టీ నాయకులు దాన్ని పెట్టివేయడం అంటారు ఎన్ని రోజులు అయితే బానిస బతుకులు బతకగలుగుతారో ఆ పార్టీలో ఉంటారు ఆ బానిస బతుకులు బతకలేమనుకున్నప్పుడు ఈటల రాజేందర్ లెక్క ఇంకొకల లెక్క బయటకు వచ్చి మా లెక్క విజయారెడ్డి లెక్క బయటకు వచ్చి వేరే పార్టీలలో ప్రజల కోసం ప్రజలలో మమేకమై పనిచేస్తారు ఓకే అక్క అంటే మీ పార్టీలో ఇప్పుడు ప్రస్తుతం వర్గపోరు నడుస్తా ఉంది కదా పెద్దోళ్ళు పుత్తోళ్ళు పాతోళ్ళు చిన్నోళ్ళు వర్గపోరు నడిచినా ఏ పోరు నడిచినా ఇంటర్నల్ డెమోక్రటీ ఉన్నా గానీ ఎదుర్కొంటుంది మాత్రం బయటకు వచ్చే వరకు డెఫినెట్ గా ప్రజల సంక్షేమం కోసమే మేము పోరాడతాము ప్రజలకు అగేన్స్ట్ గెళ్తే ఒక వాల్ లెక్క డెఫినెట్ గా నిలబడి కొట్లాడతాం నిన్నటికి మొన్న మీరు చూశారు భారత్ జోడో యాత్ర ఎన్ని వర్గాలు ఉన్నా గానీ సక్సెస్ఫుల్ గా చేయగలిగినాం అట్లా ఏది వచ్చినా గానీ ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు నిలబడి మేము ముందుకు వెళ్తాము సక్సెస్ అవుతామని మేము నమ్ముతున్నాం ఓకే అక్క విజయారెడ్డి గారు ఏ వర్గం అంటే ఏం చెప్తారు నేను సోనియమ్మ వర్గం మల్కార్జున్ కార్గే గారి వర్గం కాంగ్రెస్ పార్టీ వర్గం తెలంగాణలో తెలంగాణనే టీపీసీసీ వర్గం టీపీసీసీ వర్గం అంటే రేవంత్ రెడ్డి వర్గం అను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఫుల్ ఫామ్ తెలియదేమో అందుకే చెప్తున్నా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అందరం కూడా సోనియా గాంధీ వర్గం సోనియా గాంధీ వర్గం అని చెప్పేసి కప్పిపుచ్చుతున్నారు కాకపోతే బయట గట్టిగా వినిపించే మాట ఏందంటే రేవంత్ రెడ్డి వర్గం అని చెప్పేసి అయితే మాకు వినిపిస్తుంది ఏ వర్గమైనా గానీ ఏ వర్గాలైనా గానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అందరం పనిచేయాల్సింది కాంగ్రెస్ పార్టీ కిందనే రేవంత్ రెడ్డిని ఇతర పార్టీ నుంచి వచ్చింది ఇంత ఎదిగిండి అని చెప్పేసి సీనియర్ లీడర్లు అంటా ఉన్నారు ఎట్లా సద్దుమని అయిపోయినాయి పాత కథలు చెప్తున్నాను కదా వాళ్ళ దాంట్లో లేదా వాళ్ళ దాంట్లో ఎంత అయినా గానీ ఒత్తి పెడతారు మీడియా గానీ ఇటు వేరే వాళ్ళు కానీ అమ్ముడు పోయి చిన్న చిన్న గొడవలు కూడా భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారు మొన్ననే మా మీటింగ్లో కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు బట్టి విక్రమార్క గారు చెప్పారు మధు యాష్కి గారు కూడా చెప్పారు ఇవన్నీ మా మీద చెప్పడానికి నెగిటివ్ ఏం లేవు కాబట్టి వర్గపోరు వర్గపోరు తప్ప మిగిలిన కాంగ్రెస్ పార్టీ మీద ఎత్తి చూపడానికి ఏమీ లేక అది ఒక్క చిన్నది భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారు తప్ప ఇక్కడ అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు కలిసి కట్టుగా పనిచేస్తాము రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని పవర్లోకి తీసుకొస్తాము ప్రజలు మెచ్చిన పాలన ఇస్తాము ఓకే మొత్తానికి ఫైనల్గా రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి అంటున్నారు 100% వస్తుంది 100% తెలంగాణ దేనికైతే ఇచ్చారో సోనియమ్మ అది సాధించడానికని పదవులోకి వస్తాము అది సాధిస్తాము ఎంత సాక్రిఫైస్ చేసి ఇతర పక్కనున్న రాష్ట్రంలో దెబ్బతిన్నా కానీ తెలంగాణ బతకాల తెలంగాణ సెంటిమెంట్ బతకాల తెలంగాణ ప్రజలు బాగుండాలని సోనియా గాంధీ గారు ఏదైతే ఉద్దేశంతో ఇచ్చారో ఆ తెలంగాణ కాంగ్రెస్ వల్లనే సాధ్యమవుతుందని ప్రజలు నమ్ముతారు మళ్ళీ మాకు ఓటేస్తారు మాకు ఒక ఛాన్స్ ఇస్తారు మేము అదే తెలంగాణ ఎలాగైతే ప్రజలు నీళ్లు నిధులు నియామకాలు ఏవైతే తెలంగాణ ఆకాంక్షించిందో ఆ తెలంగాణ వస్తుందని ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ పాలన వస్తుంది తెలంగాణలోనే మేము గట్టిగా నమ్ముతున్నాము ప్రజలు కూడా మనల్ని విశ్వసిస్తున్నారు కాబట్టి మాకు ఇంత అండా ఇస్తున్నారు మేము ముందుకు వెళ్ళగలుగుతున్నాం ఓకే అక్క అంటే ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో వస్తారా అక్కడ ఢిల్లీలో కూడా వస్తారా అక్క మీరు చూశారు ఎప్పుడైతే ఒక నాయకుడు తెగిచ్చి ప్రజల మధ్యలోకి వెళ్తే వాళ్ళని గుండెల్లో హద్దుకుంటారు సూర్య అస్తమం లేని బ్రిటిష్ పాలనకి ఒక చర్మగీతం పాడిందంటే మహాత్మా గాంధీ గారి మార్చ్ అలాంటి మార్చే ఇప్పుడు స్వతంత్రం వచ్చినాక రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేస్తూ ఉన్నారు ఏమి ఏమవుతుంది 2 రోజుల్లో అయిపోతుంది క్లోజ్ అయిపోతుందా అన్న దాని అన్న ప్రజలు రాహుల్ గాంధీ మీద ఏవేవో చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఆయన వేసుకున్న బట్టల మీద తప్ప వేరే విషయం మీద మాట్లాడలేని ప్రతిపక్షం ఉన్న సమయంలో
రోజ్ రోజ్ కి ఉవ్వెత్తుతున్న ప్రజా ఆకర్షణ ప్రజా బలంని చూసి ఏం మాట్లాడలేని పరిస్థితుల ప్రతిపక్షం ఉన్నది ప్రతి ఒక్కల కష్టాలు సుఖాలు ఎందుకంటే ఒక భారతదేశం అంటే అన్ని మతాలు అన్ని కల్చర్ కి ఒక బింబు బిందు కాబట్టి అందరివి కూడా తెలుసుకుంటూ ఆయన ఎలాగైతే యాత్ర వెళ్తుందో అలాగా ప్రజల స్పందన కూడా పెరుగుంటూ వెళ్తుంది ఆ ప్రజల స్పందన ఢిల్లీ చేరి ఢిల్లీ గడ్డని కూడా బద్దలగొట్టి ముందుకి కాశ్మీర్ వరకు వెళ్తుంది ఎల్లిన యాత్ర సక్సెస్ఫుల్ అయ్యి మళ్ళీ అందరూ కూడా సుఖశాంతుల తోటి ఎలాగైతే మనకి ఫ్రీడమ్ వచ్చి అందరం మనం మన భారతదేశం సాధించాము అలాగే మళ్ళీ కూడా అందరూ సుఖ సంతోషాలుగా ఉండి అందరూ కలిసి ఉండే భారతదేశం వస్తుందని మేము నమ్ముతున్నాం ఓకే అక్క ఇప్పుడు రాహుల్ గాంధీ గారి విషయం తీసిరు కాబట్టి భారత్ జోడో యాత్ర వల్ల ఉపయోగం ఉందని మీరు అనుకుంటారా వ్యక్తిగతంగా ఇది ఎవరి వ్యక్తిగత ఉపయోగం కోసం చేసిన యాత్ర మీరు వ్యక్తిగతంగా చెప్పండి అక్క ఉంది అనుకుంటున్నారా అది చెప్తున్నా కదా ఎవరి ఎవరి స్వార్థం కోసమో ఆయన ఏదో పదవి పొందాలను చేస్తున్న యాత్ర కాదు ప్రజలకు ఒక భరోసా వాళ్ళు ఈ పడుతున్న కష్టాలకి మేము ఉన్నాము మనం గట్టిగా ఐక్యంగా వెళ్లి మనం ఏదైనా ఎదుర్కోగలుగుతామనే ధైర్యం ఇప్పిస్తున్నారు అదే రూలింగ్ పార్టీ బీజేపీ పార్టీ డివైడ్ చేసి ఎక్కడ వాళ్ళని అక్కడ నొక్కుతుంటే మనమందరం ఒకటి అందరం భారతీయులమని చెప్పుకొని ఆయన వెళ్ళాలనుకున్నారు వెళ్తున్నారు ఇది ఇది ఒకళ్ళ కోసం స్వప్రయోజనాల కోసం కాదు అందరి ప్రయోజనాల కోసం చేస్తున్న యాత్ర కాబట్టి 100% ఇది సక్సెస్ఫుల్ యాత్ర ప్రజల కోసం ప్రజల గుండెలకు అద్దుకున్న యాత్ర వాళ్ళు వాళ్ళ కష్టాలు చెప్పుకోగలిగారు వాళ్ళకు మాకు ఒక నాయకుడు ఉన్నాడని ఒక హోప్ వచ్చింది మళ్ళీ కూడా భారతదేశం మీరు అన్నట్టు దేనికోసం అయితే భారతదేశంలో ఎట్లయితే ముందు అందరూ ఉంటుండేనో బిఫోర్ బీజేపీ ఎలాగైతే అందరూ కలిసిమెలిసి ఉంటుండేనో మళ్ళీ ఉండగలుగుతామని ఒక హోప్ వచ్చింది అందరం కూడా సుఖశాంతులతోటి కలిసి మెలిసి ఐక్యంగా మమేకమై ఉండగలుగుతామని ఒక హోప్ వచ్చింది ఆ హోప్ ని మన రాహుల్ గాంధీ గారు ముందుకు తీసుకొని వెళ్తున్నారు ఇది ప్రయోజనాల కోసమో కాదు ఆయన ఏదో పదవి కావాలనుకుంటే రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు అధ్యక్షురాలు ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతుండే లేకపోతే రాహుల్ గాంధీ గారు కూడా ప్రైమ్ మినిస్టర్ అయిన ఆపిన దాఖలు ఎవరు ఆపలేని పరిస్థితి కానీ వాళ్ళు అట్లా అనుకోలేదు ప్రజలకు మంచి పాలన అందించాలని రాహుల్ గాంధీ గారు అప్పుడే ఎంపీ అయ్యారు కాబట్టి ఇంకా నేర్చుకోవాల్సింది ఉంటుంది కాబట్టి వేరే వాళ్ళైతే స్వార్థంకి అయిన ప్రైమ్ మినిస్టర్ చేసేవారు కానీ అనుభవజ్ఞుడైన ప్రైమ్ మినిస్టర్ని ముందు పెట్టి ఒక భారతదేశానికి సుస్థిరంగా ఫైనాన్షియలీ ఏంటి ఫిజికల్లీ ప్రొటెక్షన్ ఇచ్చి ముందుకు తీసుకొని వెళ్ళిన సోనియా గాంధీ గారి నాయకత్వంలో మళ్ళీ అదే రోజులు వస్తాయని మేము నమ్ముతున్నాం శర్మిలమ్మ గారు పార్టీ పెట్టారు దానిపైన మీ అభిప్రాయం ఏందాక ఈ రాజకీయాలలో ఎస్పెషల్లీ డెమోక్రటిక్ కంట్రీలో ప్రతి ఒక్కరు కూడా పార్టీలు పెడతారు ప్రజలలో ఒక స్థానం కల్పించుకోవడానికి ప్రయత్నిస్తారు అది మనం చేయగలిగితే ప్రజలే మనల్ని ముందుకు నడిపిస్తారు అది తను చేయాలని ప్రజల మధ్యలో ఉండగలిగితే డెఫినెట్గా ప్రజలు సపోర్ట్ చేసి ముందుకు తీసుకొని వెళ్తారు దాంట్లో మీరు నేను చేసేది ఏమీ లేదు వాస్తవానికి నేను ఈ ప్రశ్న ఎందుకు అడగాల్సింది అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి మీరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆమెకు అక్కడ పదవి ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ వచ్చి పార్టీ పెట్టిందని చెప్పేసి అంటా ఉన్నారు ఎవరెవరి వ్యూస్ వాళ్ళకు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు సపోర్టర్స్ వేరే చెప్తుండొచ్చు షర్మిల గారు సపోర్టర్స్ వేరే చెప్తుండొచ్చు మీరు నేను లాంటి వరకు సమాచారం ఏముండే ఉండొచ్చు నేను నాకు ఆ సమాచారం ఏమీ లేదు తను కూడా ఒక ఉద్దేశంతో ఈ పార్టీ పెట్టింది చెప్పాలనుకున్నది చెప్పింది దాని ప్రజలు నమ్మి ఆమోదించి ముందుకు తీసుకొని వెళ్తే తను ముందుకెళ్తారు ఓకే మిమ్మల్ని ఏమన్నా ఆహ్వానించారా పార్టీలోకి రమ్మని అట్లా ఏమన్నా మళ్ళీ ఎవరు ఏం ఆహ్వానించినా మా థింకింగ్ మాత్రం ఒక క్లారిటీ తోటి ఉంది కాంగ్రెస్ పార్టీ పార్టీ చేంజ్ అవ్వాల్సి వస్తే మా నాన్నగారు మూడు రంగుల కండువాతోటి జెండాతోటి ఎలాగైతే ముందుకు నడిచి తన రాజకీయ చరిత్ర తన జీవితమే ఇది చేసుకున్నారో మేము అలాగే వెళ్ళాలనుకున్నాము కాబట్టి కాంగ్రెస్ పార్టీలో అడుగు పెట్టాము అవకాశం తీసుకున్నాం ముందుకు వెళ్తున్నాం అండ్ ఇంకొక అంటే మా ఇంటర్వ్యూ ద్వారా మీరు ఒక క్లారిటీ ఇస్తారేమని చెప్పేసి ప్రశ్న అడుగుతున్నాక ఫర్దర్గా విజయారెడ్డి గారు ఏ పార్టీలోకి పోతారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే ఎన్ని రోజుల వరకు ఉంటారు కాంగ్రెస్ పార్టీ అనేది మా సొంత ఇంటి లాంటిది ఈ అవకాశం రాలేదు కాబట్టే నేను ఇన్ని రోజులు వెనుకకు అయ్యాను ఎప్పుడు వస్తుందా అని చూశాను ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చేరాను ఇది అది కూడా ఇది ఒక మంచి అవకాశం ఎందుకంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీ తరఫు సైడ్ చూస్తున్నారు తెలంగాణ ఇచ్చిన పార్టీ ప్రజల మనోభావాలు తెలిసిన పార్టీ ప్రజల సంక్షేమం ఏంటో తెలిసిన పార్టీ ఆ పార్టీ అయితేనే అందరం కూడా సురక్షితంగా ఉంటామని ప్రజలు నమ్ముతున్నారు
నాయకులుగా ఎదగాల్సిన వాళ్ళ మేము కూడా నమ్ముతున్నాము ఇందులో ఒక నాయకురాలిగా ఎదిగే అవకాశం వస్తుందని నేను నమ్ముతున్నాను 100% మా నాన్నగారు ఎలాగైతే మూడు రంగుల కండువా తోటి ఇదయ్యారో నేను కూడా నా ప్రస్థానం అట్లనే సాగిస్తాను కవిత గారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉన్నారు అని చెప్పేసి మరి ఈడి కావచ్చు సిబిఐ కావచ్చు 130 చిల్లర పేజీల చార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది వాస్తవానికి కవిత గారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉన్నారు అని చెప్పేసి మీరు నమ్ముతారా ఒకటండి నిప్పులేంది పొగరారు లిక్కర్ స్కామ్ లో ఉన్నారా లేదో పక్కన పెడితే ఒక ఆడపిల్ల అటు సైడ్ ఆలోచించడం ఎందుకంటే తెలంగాణ తెలుగు ప్రజల్లో తెలుగు లో అదొకటి ఉన్నది మద్య నిషేధం మద్యపాన నిషేధం కావాలని ఊవెత్తున మహిళలు నడిపించిన ఉద్యమం ఉంది ఆ ఉద్యమం ముందు అంత ప్రౌడ్ గా చెప్పుకునే తెలుగు ఆడబడుచులము ఇలాంటి స్కామ్ లో ఒక ఆడబడుచు ఉన్నదంటే మేము సిగ్గుతో తల వంచుకునే రోజు అయితే డెఫినెట్ గా ఉంది ఉన్నదో లేదో తర్వాత తెలుస్తుంది కానీ నిప్పులేంది పొగరాదు మరి ఆ 10 ఫోన్ నంబర్లు చెప్తున్న ఎవరివి ఏంటి బయటికి రావాల్సిన సత్యాలు ఎన్నో ఉన్నాయి ఎంతైతే కాపాడే వాళ్ళు బలంగా ఉన్నారో అంతే బయట పెట్టే వాళ్ళు కూడా బలంగా ఉన్నారు వాళ్ళు వాళ్ళు అండర్స్టాండింగ్ వస్తే ఆ నిజం నీరు గారిపోతదేమో కానీ ప్రజల్లో మాత్రం ఒక మరక ఉండిపోతది ఒక ఆడబడుచు ఇలాంటి పని చేయడం చాలా బాధగా ఉంది ఆ దాంట్లో మరక పడడం కూడా ప్రాబ్లం ఓకే అక్క అంటే కవిత గారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉన్నారు అని చెప్పేసి మీరు భరోసాగా చెప్తున్నట్టే అనిపిస్తుంది మరి మాకు ఒకటండి వాళ్ళ ఆడపడుచుకు ఒక నీతి వేరే ఆడపడుచుకు ఒక నీతి లిక్కర్ స్కామ్ లో ఉన్న కూతుర్నేమో ప్రొటెక్ట్ చేస్తున్నారు ప్రజల కోసం పక్షాన పనిచేసే ఒక ఎక్స్ ముఖ్యమంత్రి కూతుర్నేమో పోలీసులతోటి లోపల పెట్టి మనం చూసాం ఎంత ఎంత దయనీయంగా తనని చేశారు అదే పరిస్థితి మరి కవిత తెప్పించి సిబిఐలోనో ఈడీలోనో ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నారు ఆమె నిజం ఆమె నిరూపించుకున్నడానికి ఎందుకు ముందు పంపిస్తలేరు వాళ్ళ బిడ్డ అయితే ఒక రూలు ఈ వేరేళ్ళ బిడ్డ అయితే ఇంకొక రూల ఆడపిల్లలు ఎవరికన్నా ఆడపిల్లలే ఆడపిల్లల మీద మీరు ఎలాగైతే డిఫరెన్షియేట్ చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు ఆ మాట అదే కాకుండా ఒక నాయకులకు ఒక నీతి ఒక నాయకులకు ఒక నీతి అదే వీటల్ రాజేందర్ లాంటి వాళ్ళని ఒక దళిత ముఖ్యమంత్రి అయిన రాజయ్య గారిని ఉట్టి ఏమి ఏంటి ప్రూఫ్ లేని ఒక ఏదో ఒక వార్తలోనో ఎక్కడో ఒక సందర్భం వచ్చిందని ఆయన కరప్టెడ్ అయ్యిందని ఆయనని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన ఆయన ఇప్పుడు కూతురు మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటలేడని మేము కోరుకుంటున్నాం అంటే దళితులకు ఒక న్యాయము వాళ్ళ బిడ్డలకు ఒక న్యాయమా ఇది ప్రజలు గమనిస్తున్నారు సరే అది వాళ్ళ ఇంటర్నల్ నీతి అది మనం ఏం అనలేం కానీ ప్రజలు మాత్రం గమనిస్తున్నారు ఒక దళిత నాయకుడికి ఎలా చేశారు వాళ్ళ బిడ్డ అయిన మహిళా నాయకురాలకి ఎలా చేస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి దీనికి రాబోయే రోజుల్లో బాగా బుద్ధి చెప్తారని నేను నమ్ముతున్నాను ఓకే అక్క మేబీ కవిత దాంట్లోకి వెళ్ళి బయటకు వచ్చినా కానీ ప్రజల్లో మాత్రం ఇలాంటి క్వశ్చన్స్ బాగా అరేజ్ అయినాయి దానికి జవాబు బీఆర్ఎస్ పార్టీ చెప్పాల్సిందే దానికి ప్రజలు బుద్ధి చెప్తారని నేను నమ్ముతున్నాను ఓకే అక్క దాదాపు మేము అడిగిన ప్రశ్నలన్నింటికి మీరు సమాధానం చెప్పారు ఇప్పుడు నేను కొంతమంది నాయకుల పేర్లు అడుగుతా వాళ్ళకి సంబంధించి మీరు వన్ వర్డ్ ఆన్సర్ ఇవ్వాలి రెడీ అక్క రెడీ కేటీఆర్ ఖత్తర్లో నలిగిన ఒక్క కేసీఆర్ నియంత రేవంత్ రెడ్డి ఫైటర్ బండి సంజయ్ ఒక నాయకుడిగా ఎవాల్వ్ అవుతున్నాడు రాహుల్ గాంధీ హోప్ ఆఫ్ ద నేషన్ సోనియా గాంధీ మదర్ ఆఫ్ ద నేషన్ మోదీ డ్రీమ్స్ ఆఫ్ ద నేషన్ అమిత్ షా నియంత రఘునందన్ రావు వకీల్ సాబ్ లీడర్ రాజేందర్ లీడర్ ధర్మపురి అరవింద్ మంచి వక్త జగన్ లీడర్ శర్మిలమ్మ ఆస్పైరింగ్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంకా తెలుసుకోవాలి మేము ఆయన గురించి అంతగా నాకు తెలియదు పీజీఆర్ ప్రజల మనిషి ఫైనల్ గా పీజీఆర్ కూతురు విజయారెడ్డి మీరే చెప్పారు ఖైరతాబాద్ ఆడబడుచు అక్క మన ఛానల్ మోట ఏం తెలుసు కదా జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ థాంక్యూ అక్క థాంక్యూ సో మచ్ థాంక్యూ అండి థాంక్స్ అ లాట్ నేను పి విజయారెడ్డి ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సిగ్నేచర్ స్టూడియో